నాకు అన్న, ఈరోజు ఎన్నికలకు వెళ్తున్నా. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయండి, మీ గుడ్డు పైన చేయి వేసుకొని మీకు మంచి జరిగింటే నాకు అండగా నిలబడి సైనికుల్లాగా రండి అన్నటువంటి పిలుపునిచ్చినటువంటి నాయకుని గతంలో ఎప్పుడూ చూడలేదు. అటువంటి నైతిక స్థైర్యం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. కారణం ఆయన ఈ 5 సంవత్సరాలలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు చేయటం వల్లనే సాధ్యపడింది. మేనిఫెస్టోలో చెప్పినటువన్నీ కూడా అమలు చేశాడు కాబట్టి ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా ప్రజలు ప్రమాదం పడుతున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని రకమైనటువంటి కుట్రలు చేసి కుతంత్రాలు చేసినా, ఎన్ని అసభ్యమైనటువంటి పదాలు వాడి రౌడీజం చేస్తూ తిరిగి వైసీపీ వాళ్ళపైనే నెట్టేస్తున్నటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి వాళ్లకు ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఒక్కటి గమనించమని అడుగుతున్నా, ఈరోజు ఈ కరువు ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలు మనం అంతా కూడా రాయి చోటికి త్రాగునీరు అందించినటువంటి విషయంలో కానీ, సాగునీరు అందించే విషయంలో గండికోట నుంచి తలపెట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఎంత సంకల్పంతో ముందుకు జరుగుతుంది అన్నది గమనించమంటున్నా. భవిష్యత్ అదే కానీ లేకపోతే ఈ ప్రాంతం ఎడారిగా మారుతుంది. గండికోటను 28 TMC నిలిపినటువంటి మహానీయుడు, 28 TMC కట్టినటువంటి మహానీయుడు అయితే రాజశేఖర్ గారు, అయితే 28 TMC నింపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పోతిరెడ్డిపాడు గతంలో కేవలం 9,000 క్యూసెక్లు వచ్చినటువంటి పోతిరెడ్డిపాడును 56,000 క్యూసెక్లకు పెంచి రాయలసీమ గుండెల్లో చిరస్థాయిగా దేవుడిగా నిలబడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు రాయలసీమ గడ్డ పైన పుట్టినటువంటి ప్రతి వ్యక్తిని ఆలోచన చేయమంటున్నా, ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమంటున్నా. కాదు, ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ప్రతిపక్షాలు అధికార పక్షం అంతా కూడా ఏకతాటి పైన నిలబడి గంటలు గంటలు మాట్లాడాయి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఉండి విమర్శలు చేస్తున్నారు. జ్ఞానం ఉన్నవాడు, అవగాహన ఉన్నవాడు ఎవ్వరు కూడా ఇలా మాట్లాడరు. ఎందుకు తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన, వ్యక్తిగతం పైన ఎందుకు విరుచుకుపడ్డారు అంటే, కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మేలు చేస్తున్నాడు. రాయలసీమకు చిరస్థాయిగా ఉండే విధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి టర్నర్ ఉండేదే కాకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది తెలంగాణ వాళ్ళు కళ్ళు తెరిచే లోపల పూర్తి చేసి తీసుకొచ్చాడు అని అంటే, ఆయన మహనీయుడు కాకుండా నాకు ఏమనాలో ఆలోచన చేయమంటున్నాను. ఒకప్పుడు కనీసం 840 అడుగులు పైన చేరితే కానీ వచ్చేటువంటి పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితిలో పోతిరెడ్డిపాడు నిర్మించిన తర్వాత ఈరోజు వచ్చినట్టు కూడా తెలంగాణ తోడేస్తుంటే, మనం కూడా టైలాండ్లో తీసుకోవాలని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 740 అడుగులు ఉన్నా కూడా రాయలసీమ నీళ్ళు తీసుకొచ్చు తీసుకుంటే విధంగా నిర్మిస్తున్నాడు అని అంటే, ఇది ఒక్కటి చాలదా రైతాంగానికి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోయినాయి, రాబోయే రోజులలో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి. ఎందుకు అంటే కృష్ణా జలాలతో తడిపితేనే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి ఇంత శుద్ధితో పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ విషయంలోనే కాదు చాలా విమర్శలు చేస్తున్నారు. ఈరోజు సంక్షేమంలో ఛాలెంజ్ చేశాం మేము, మేము ఎంత ఇచ్చాము ఇంటికి, మీరు ఎంత ఇచ్చారో చూడమంటున్నాం, ఆధార్ కార్డుతో చెక్ చేయమంటున్నాం, మీ 5 సంవత్సరాల్లో ఆధార్ కార్డు ద్వారా ప్రజలకు ఎంత మేలు జరిగింది, ఇప్పుడు ఎంత మేలు జరిగింది అని చెప్పి, సంక్షేమ విషయంలో ప్రతి ఒక్కరికి శానిటేషన్ బోర్డులో కులాలు మతాలు జరపకుండా ఇచ్చినటువంటి పరిస్థితి, అదే రకంగా ఒక శాసనసభ్యుడిగా నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం తీసుకురావడమే కాకుండా అనేకమైనటువంటి రంగాలలో రాయచూరి టౌన్ అభివృద్ధి చేస్తే కూడా చాలామందికి కనపడలేదు అని అంటారు. ఈరోజు స్కూళ్ళు అభివృద్ధి కనపడలేదా, హాస్పిటల్స్ అభివృద్ధి కనపడలేదా, గ్రామాల్లో సచివాలయాలు కనపడలేదా, గ్రామాల్లో ఆర్బీకేలు కనపడలేదా, గ్రామీణలో హెల్త్ క్లినిక్లు కనపడలేదా, మరొక పక్క టౌన్లో అద్భుతమైనటువంటి నిర్మాణాలతో ఎన్నో కళ్ళ ముందర కనపడుతున్నాయి. చెప్పినవి కాదు, చెప్పని వేటికి కూడా ప్రజలు ఊహించనేటివి కూడా రాయచూరు ఈరోజు పనులు జరుగుతున్నాయనంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం సాధ్యపడింది. కావున ఈరోజు 4.5 సంవత్సరంలో ప్రజలు దీవించినారు, గతంలో దీవించినందు వల్ల మేలు చేశాం, ఇంకా దీవిస్తే ఇంకా మేలు చేస్తాం అన్నటువంటి తపనతోనే ముందుకెళ్తున్నాం. ఆ విధంగా జగన్మోహన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన 4వసారి కంటెస్ట్ చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, బీఫామ్ పైన నిజంగా ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలతో ఇస్తున్నటువంటి ఆదరణను ఎప్పుడు కూడా మరవలేను. ఆత్మీయతతో, అభిమానంతో, నిష్పక్షపాతంగా, గొడవలు అల్లర్లు అన్నటువంటిది లేకుండా, సామరస్యంగా, శాంతియుతంగా ప్రజల జీవన శైలి మెరుగుపడగే విధంగా, రేపు తరానికి ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రతి నిత్యం ప్రతి సెకండ్ కూడా పనిచేస్తారు. అదే ఆలోచనతోనే ముందుకు పోతాం. రాజకీయమే ధ్యేయంగా కాకుండా అభివృద్ధి ధ్యేయంగా ప్రాంత ప్రజలు యొక్క ఉన్నత స్థితికి చేర్చేటువంటి బాధ్యతను కూడా తీసుకొని రాబోయే రోజులలో పరిశ్రమలే కాకుండా యువతకు ఇంకా మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రక్రియ కూడా మాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాం. దానికి అనుగుణంగానే కూడా ప్లాన్స్ రూపొందిస్తున్నాం. రాబోయే రోజులలో ఇప్పటికే రాయచూరి పట్టణం
బ్రహ్మాండంగా పురోగతి సాధించింది. ఇంకా రాబోయే రోజుల్లో అది అద్భుతంగా రాయచోటిని మార్చడమే కాకుండా గాలివీడి టౌన్ ను కూడా అద్భుతంగా మార్చాం. మిగిలినటువంటి పట్టణాలు చుట్టూట చిన్న చిన్న మండల హెడ్ క్వార్టర్స్ కూడా బాగా అభివృద్ధి చేస్తాం. పట్టణాల్లో ప్రజల్లో కూడా మౌలిక వసతులు కల్పించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పిస్తాం. 91 జగనన్న కాలనీలు నిర్మించాం. 6,000 మందికి పట్టాలు ఇచ్చాం. 1.5 సెంట్ పైగా స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించే విధంగా చేస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన మంచి కార్యక్రమాలు చేశాం కాబట్టే ఓటు అడిగేటువంటి హక్కు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము చేశాం కాబట్టి ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది అని తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజులలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. వ్యక్తిగత విమర్శలు జోరికిపోం. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ప్రజలకు అన్ని కూడా తెలుసు ఎవరేంటి అన్నటువంటిది. కరోనా లాంటి సమయంలో వచ్చినప్పుడు ఈరోజు ఓటు అడిగేటువంటి వాళ్ళు, ఈరోజు బెదిరించేటువంటి వాళ్ళు, ఈరోజు మాకు ఓటు వేయండి అని అడిగేటువంటి వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఎక్కడికి పోయారు మీరు ఆ రోజుల్లో? ఆక్సిజన్ లేక ప్రజలు అల్లాడుకున్నటువంటి పరిస్థితుల్లో, ఆకలి కలమటిస్తున్న రోజులలో ఒక్కరన్నా మీరు బయటకు వచ్చారా? ఆ రోజు మేము మా నాయకులం అందరం కూడా ప్రతి గడప దగ్గరం ఆ రోజు నుంచే ప్రజలకు అందుబాటులో ఉన్న హాస్పిటల్ను నిద్రించాం. అంటే కష్టాలలో ఉన్నప్పుడు పలికేటువంటి వ్యక్తే రాజకీయ నాయకుడు. ఎన్నికల సమయంలో వచ్చి సవాలు చేయడం కాదు. ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మరుస గంట నుంచే పేద ప్రజల కోసం పనిచేశాం కాబట్టే ఈరోజు ధైర్యంగా పేద ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. గడప గడప అనేటువంటి ప్రోగ్రాంలో 100,000 గడపలు ఏ ఒక్క ఇల్లు మిస్ కాకుండా తిరిగేటువంటి చరిత్ర గతంలో ఎప్పుడు జరగలేదు. అది తిరిగేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఏ ఇంటికి ఏమొచ్చిందో చెప్పగలిగేటువంటి ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. నిజంగా ఇది ఒక అదృష్టం. రాజకీయ పరంగా ఇంతకన్నా ఏం చెప్పుకునేది ఏముంటాయి? ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పగలిగిన అవ్వ, తాత, అక్క, చెల్లి ఏమొచ్చినాయి, అన్న, తమ్ముడు మీకు ఏమొచ్చాయి అనేటువంటి చెప్పి వివరించేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు దీంట్లో 10% తిరగలుగుతారా అని చెప్పి సవాల్ చేస్తున్నాను. మేము గడప గడప తిరిగినాం, ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి ఒక్క మనిషికి మేలు జరిగే విధంగా ప్రయత్నం చేశాం. చెప్పినటువంటి పనులు గడప గడపలో ఇచ్చినటువంటి వర్క్లు కూడా కంప్లీట్ చేయగలిగినాం. అన్ని రంగాల్లో అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క చేసుకుంటూ భవిష్యత్తులో ఒకటే విన్నవిస్తున్నాం. కులమతాలకు అతీతంగా, మత సామరస్యానికి ప్రతీకగా ఏ ఒక్కరిని, ఏ ఒక్క వర్గాన్ని కూడా తప్పు పట్టకుండా అందరి మనోభావాలు కాపాడుకుంటూ రాబోయే రోజులలో శాంతి నెలకొని ప్రధాన బాధ్యతగా తీసుకొని అభివృద్ధి ధ్యేయంగా రేపు తరానికి ఉపయోగపడే విధంగా కష్టపడి పనిచేస్తామని చెప్పి ఖచ్చితంగా ప్రజలను, రాయచూరు నిజామాబాద్ ప్రజలు ఇంతకాలం ఆదరించినటువంటి వాళ్లకు పదాభివందనాలు చేస్తూ మరొకసారి మీ బిడ్డను ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. ఈ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నా ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, మీకు వచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.